హలో ఎవ్రీవన్. రీసెంట్గా ఏదైతే నేను రష్యా వార్కి సంబంధించిన ఇంపాక్ట్స్లో ఒకటి ఇంపాక్ట్ అయిన ఇండియా నుంచి వీట్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయని చెప్పాను. అంటే ఈ యుద్ధ వాతావరణం వల్ల రష్యాపై విధించిన శాంక్షన్స్ పెరగడం వల్ల ఇండియాకి డిమాండ్ పెరిగింది. బికాస్ వరల్డ్లోనే వీట్ సర్ప్లస్గా ఉన్న కంట్రీస్లో ఇండియా ఒకటి కాబట్టి ఇండియా యొక్క వీట్ ఎక్స్పోర్ట్స్ కూడా చాలా పెరిగాయని నేను అంతకుముందు ఒక వీడియోస్లో వన్ ఆఫ్ ద వీడియోస్లో చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో కూడా దానికి చాలా దగ్గరగా ఉన్న టాపికే షుగర్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగాయి. అయితే నేను ఈ వీడియోలో కేవలం ఆ ఎక్స్పోర్ట్స్ యొక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. సో షుగర్లో యాక్చువల్గా చెప్పాలంటే వరల్డ్లోనే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ షుగర్ ఎవరంటే మనందరికీ తెలుసు, బ్రెజిల్. బ్రెజిల్ తర్వాత రెండవ స్థానం ఇండియాకి ఉంది. సో ఈ పర్టికులర్ విషయం మనందరికీ తెలిసినా కూడా ఈ ఫ్యాక్ట్స్ చాలా సర్ప్రైజింగ్గా ఉన్నాయి. అంటే చెప్పాలంటే 2013-14తో పోలిస్తే ఇప్పటిదాకా షుగర్ యొక్క ఎక్స్పోర్ట్స్ 291% పెరిగాయట. 291% ఇంక్రీజ్ కనిపించింది షుగర్ యొక్క ఎక్స్పోర్ట్ వల్ల. అంటే ఇది మొట్టమొదటిసారి అన్నమాట, ఫస్ట్ టైం షుగర్ ఎక్స్పోర్ట్స్ అనేవి 10 మిలియన్ టన్స్ దాటిపోయాయట. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలంటే 2013-14లో మనం ప్రొడ్యూస్ చేసిన అంటే షుగర్ యొక్క వర్త్ ఎంత అంటే 1177 US$ అలాగే 2021-22 ఇయర్కి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించి మనం కానీ తీసుకుంటే $4,600 చెప్తున్నాం మనం. అంటే ఈ భారతదేశం ప్రపంచంలోనే సుమారుగా 121 కంట్రీస్కి షుగర్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఒక్క 2021-22 ఇయర్లోనే నేను ఇందాక ఓవరాల్గా చెప్పిన అంటే 2013-14 నుంచి పోలిస్తే 291% ఇంక్రీజ్ అయిందన్నాను కదా, అందులో ఒక్క 2021-22లోనే షుగర్ ఎక్స్పోర్ట్స్ అనేవి 65% ఇంక్రీజ్ అయింది. 2019-20లో తీసుకుంటే $1,965, 2020-21 తీసుకుంటే $2,790. అంటే అలా పెరుగుతూ వచ్చింది. ఒక్క 2021-22లోనే 65% పెరిగింది. 2021-22లో $4,600 చెప్తాం మనం. అంటే మీకు 2021-22గా ప్రత్యేకత వచ్చింది. అంటే చాలా ఇంక్రీజ్ కనిపించింది. ఒక్క 2021-22లో ఇండియా ఎక్స్పోర్ట్ చేసిన షుగర్ అంటే ఇండోనేషియాకి $769 వర్త్, అంటే $1 మిలియన్. ఇలా బంగ్లాదేశ్ తీసుకుంటే 561, సుడాన్ తీసుకుంటే 530, యుఏఈ తీసుకుంటే 270, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇండియా ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో ముఖ్యమైన దేశాలుగా మనం చెప్పాలంటే సౌదీ అరేబియా, అలాగే మనం తీసుకుంటే మలేషియా ఉంది, అలాగే శ్రీలంక ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇరాక్ ఉంది, పాకిస్తాన్ ఉంది, నేపాల్, చైనా, రష్యా, అలాగే అమెరికా, సింగపూర్, ఓమన్, ఖతర్, టర్కీ, మరెన్నో. ఇందాక చెప్పినట్టుగా 121 దేశాలకు మనం షుగర్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇక ఇండియాకి వచ్చేటప్పటికి మనం కానీ తీసుకుంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే మొత్తం షుగర్లో సుమారుగా 80% అంటే ఇండియా ప్రొడ్యూస్ చేసే షుగర్లో సుమారుగా 80% షుగర్ తయారయ్యేది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రమే 80% షుగర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఇక మిగిలిన ముఖ్యమైన షుగర్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందంటే మనకి గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, ఒడిస్సాలో, తమిళనాడు, బీహార్, హర్యానా, పంజాబ్. బట్ 80% ప్రొడక్షన్ అంతా జరిగేది నేను ఇందాక చెప్పిన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ కర్ణాటకలోనే. సో బ్రెజిల్ తర్వాత రెండవ స్థానం ఇండియాకి ఉంది. ఇది మనందరికీ తెలిసినప్పటికీ కూడా ఈ లాస్ట్ అంటే 2013-14 అంటే జస్ట్ మనకు ఒక 8 ఏళ్ళు అయింది అనుకుందాం. ఈ 8-9 ఏళ్లలోనే 291% ఇంక్రీజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ షుగర్ కనిపించింది. ఇది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ హ్యాపీ ఇండికేటర్. కానీ మనం ఇటువంటి ఇండికేటర్స్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు దానికి ఉండే అడ్వాంటేజెస్తో పాటుగా మనం ఇంకా సాధించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను ముందుగానే చెప్పినట్టు ఈ వీడియోలో కేవలం నేను షుగర్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాత్రమే షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను.